ఏది వెలుతురు, ఏది జీవితమే, ఏది మృత్యు. పత్రికల్లో వచ్చే వార్తల్ని విశ్లేషించి ప్రజలకు సత్యాలు అసత్యాలు తేటంతెల్ల చేసే ప్రయత్నమే ఏది సత్యం ఏది అసత్యం. ఏది నాకం, ఏది సత్యం, ఏదసత్యం. వాయిస్ టుడే ఏది సత్యం ఏది అసత్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పత్రికల్లో చూద్దాం ఏది సత్యము ఏది అసత్యము, ఏ సత్యాన్ని రాయాలి, ఏ సత్యాన్ని అసత్యాన్ని దాచిపెట్టాలి, అది పత్రికలకు ఒక వివేచన ఉండాలి. దాన్ని సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వార్తల్లో ముఖ్యమైన వార్తలు, ఒకటి భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత, రెండవది బెంగాల్లో ఉద్రిక్తత, మూడవది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో మత్తు మాఫియా, డ్రగ్స్ మాఫియా అది వీరంగం వేస్తున్నది, దాని మీద ఏం జరిగిందో మొట్టమొదటి పరిశీలిద్దాము. అన్నిటికంటే ముందు అన్ని పత్రికలు పెద్దగా రాసినాయి, తెలుగు పత్రికలు పెద్దగా రాసింది, అదేవిధంగా ఇంగ్లీష్ పత్రికలు కూడా, హైదరాబాద్ నుంచి వచ్చే ఇంగ్లీష్ పత్రికలు కూడా భారీ హెడ్లైన్లతో రాసింది. డార్క్ నెట్లో డ్రగ్స్ ఆర్డర్ చేస్తే పోస్టులో గుమ్మం ముందుకే వస్తాయనే వార్త సాక్షిలో ఉంది. మత్తు చిత్తు అనే హెడ్లైన్తో ఇంకొక వార్త జ్యోతిలో ఉంది. తక్కిన పత్రికలు కూడా అదే ఉంది. ముందు ఒక్కసారి మనం నేను పాశం యాదగిరి జర్నలిస్టు, నా పక్కన విరించి ఆయన విశ్లేషకులు, మేమిద్దరము ముచ్చట పెట్టుకుంటున్నట్టుగా కమ్యూనికేషన్ లాగా చర్చలాగా దీన్ని కొనసాగిద్దాము. విరించి గారు, ఇప్పుడు ఈ హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా పెచ్చరిల్లుతున్నది, దీని మీద పత్రికలు రాస్తున్నాయి, ఇది ఎంతకాలంగా ఉందంటారు అని కనుక చెప్తే, వాడిని డే టైట్ కంపార్ట్మెంట్, పగలు నిమిషం తీరిక లేకుండా డే టైట్ కంపార్ట్మెంట్లో పెడితే వ్యసనాలకు దూరంగా ఉంటాడు. వాడిని మొత్తం తీరికనే కలిగిస్తాయి, డబ్బులు ఉండే తీరిక ఉండే, తర్వాత ఇంట్లో చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఎవరు లేరు, తల్లిదండ్రులు పనికి పోతారు, తాత అమ్మ నాన్నలు ఉండరు, తాత ముత్తాతలు ఉండరు, తాత ముద్దలు సిటీలు లేరు, చుట్టుపక్కల జాయింట్ కుటుంబం కాదు అది, ఉమ్మడి కుటుంబం కానందువల్ల నిఘా ఉండదు, ఏది రకం లేదు, అన్ని రకాలు చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్కూల్కి పోతే స్కూల్లో కూడా అట్లే ఉన్నాయి, టీచర్స్ కూడా అట్లే ఉన్నారు, గ్రామాల్లోకి పోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు. అందుకని ఏంటంటే, చక్రపాణి బాగానే చెప్పినాడు, ఎందుకయ్యా మీరు, ఘంటా చక్రపాణి చెప్పినాడు, ఎందుకయ్యా టీచర్లు మీరు సరిగ్గా ఉండాలంటే ఆయన మీద విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల్లో అయితే లేదు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా లేదు, పేదలు వాళ్ళు చేసే అవకాశం లేదు. కానీ విచిత్రం ఏంటంటే, నిజామాబాద్లో దొరికింది, సూర్యాపేటలో, జగిత్యాల్లో దొరికినాయి, అక్కడక్కడ స్కూల్ దగ్గర కూడా దొరికినాయి. అయితే అదొకటి జరిగిండొచ్చు, కానీ హైదరాబాద్ సిటీలో 53 విద్యాసంస్థల్లో, పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో దొరికింది. 18 గ్యాంగ్లు ఆపరేట్ చేస్తున్నాయి, 18 గ్యాంగులు ఉన్నాయి. తర్వాత నిన్న మొన్న కూడా చూసినాం, ఆ గ్యాంగులు ఎంత భయంకరమైన గ్యాంగులు ఉన్నాయి. ఎక్కువ మంది సినిమా వాళ్ళు ఉన్నారు, విద్యాసంస్థలు, సినిమా పబ్బులు, పబ్ క్రాలర్స్ తయారైనారు. అంటే ఒక పబ్ నుంచి ఇంకో పబ్కు ఎగురుకుంటూ పోయేవాళ్ళు, ఈ పబ్ మూసేయంగానే ఇంకో పబ్, ఆ పబ్ మూసేయంగానే ఇంకో పబ్కు, తెల్లారిదాకా ఒక పబ్ నుంచి ఇంకో పబ్కు మత్తులో తూగుతూ ఊగుతూ పాక్కుంటూ దేక్కుంటూ పోయేవాళ్ళు. ఇట్లా పబ్ క్రాలర్స్ తయారైనప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, అందుకని ఏం చేయాలంటే, పోలీసులు బాగానే ఇప్పుడు ఎక్కడికక్కడ డ్రంక్ డ్రైవ్ మీద చెక్ పోస్టులు పెట్టినారు, ఇంకా ఎక్కువ చేయాలి. సీసీటీవీలు కూడా పెట్టి చేయాలి, స్కూళ్ళల్లో కూడా చేయాలి, స్కూళ్ళల్లో కూడా ప్రతి చోట సీసీటీవీలు పెట్టాలి, పెట్టి చూపించాలి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు. ఎంత విచ్చలవిడిగా తయారైంది, అమ్మాయిలకు అలవాటు చేయడము, నాతో గడుపు రాత్రి అప్పుడు నీకు ఇస్తానని చెప్పడము. మీరు డార్క్ నెట్ అంటే ఎక్కడ కనిపించదు, అది అందులో సభ్యులకు మాత్రమే వస్తుంది డార్క్ నెట్, ఆ సభ్యులు ఆన్లైన్లో తెచ్చుకుంటున్నారు. దానికోసం అసలు అది ఏం చేస్తున్నారు చూడాలంటే, ఒక బ్రౌజర్ కావాలి, బ్రౌజర్ కూడా లేదు, పోలీసుల దగ్గర లేదు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర లేదు. ఈ బ్రౌజర్లు తెచ్చుకొని అన్ని మొట్టమొదటిసారి చేసినారు, ఇది అభినందించదగిన విషయమే. కానీ అఫిలియేషన్స్ రద్దు చేస్తాం, అఫిలియేషన్స్ రద్దు చేయాలంటే భయపడిపోతున్నారు. ఇప్పటికే నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు చదువు తక్కువ వేరేది, ఇప్పుడు చుక్కరామయ్య గారు ఉన్నారు, చుక్కరామయ్య గారు 4 గంటలకు పోతే 4 గంటలకు అప్పటికే స్నానం చేసి పూజ చేసి ఫ్రెష్గా తయారై అక్కడ కూర్చుంటాడు. 5 నిమిషాలు లేట్ వచ్చినా ఇల్లారు 4 గంటలకు కూర్చుంటాడు, ఆయన లేట్ వచ్చిన వాళ్ళు బయటికి పంపిస్తారు. అంత క్రమశిక్షణ ఈ కాలేజీలకు లేదు, కార్పొరేట్ కాలేజీలు కాబట్టి అది ఎక్కడో ఏమిటో, రాత్రంతా వాళ్ళు తూగి ఆగి పొద్దున్న వచ్చి పనిచేయకపోవడం, డ్యూపలి అయిపోయింది. నారాయణ శ్రీ చైతన్య ఇంకో కాలేజీలు బతకవు, చైనా డ్యూపలి, చైనా లాగా డ్యూపలి, మొనాపలి అంటే ఒక్కరిది, డ్యూపలి అంటే ఇద్దరిదే గుత్తాధిపత్యం. ఈ గుత్తాధిపత్యము తక్కిన వాటిని కూడా మాయ చేసి మోసం చేస్తున్నాయి కాబట్టి వీటి మీద కొరడా జరిపించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నారాయణ కొడుకు ఏమైనాడో మనం చూసినాం, నారాయణ కొడుకు ఎంత తాగి తూగి ఊగిపోయి గుద్దుకున్నాడు, ఎంత స్పీడ్తో పోయి గుద్దుకున్నాడు. తన కొడుకులనే కంట్రోల్ చేయలేని వాళ్ళు ఇంకా బయట పిల్లల్ని ఏం కంట్రోల్ చేస్తారు, ఏమి నియంత్రిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి ఏమి చేయాలన్నా ముందు ఇంటి దగ్గర కంట్రోల్ చేయండి, బయట కంట్రోల్ చేయండి, కుటుంబం చూడండి, పెద్ద మనుషులను చూడండి. అందుకనే పూర్వం అఖ్లాఖియత్ అని ఉర్దూలో కూడా చెప్పేవాళ్ళు, నీతి శాస్త్రం ఉండేది, మోరల్ సైన్స్ ఉండేది, మోరల్ సైన్స్ నేర్పేవాళ్ళు. ఇప్పుడు మోరల్ సైన్స్ చెప్పేవాళ్ళు ఎవరు, ఇది చెడు ఇది మంచి చెప్పేవాళ్ళు ఎవరు, ఇది లాభం ఇది నష్టము చెప్పేవాళ్ళు లేరు.
వివేచనా శక్తి లేదు. ముందు వివేచనా శక్తి కల్పించి కఠినమైన క్రమశిక్షణ ఉండాలి, ఐరన్ డిసిప్లిన్ ఉండాలి. ఉంటే అప్పుడు అవుతుంది. అది డిసిప్లిన్ టీచర్లకు లేదా, తల్లిదండ్రులకు లేదా, సమాజానికి లేదా, మొత్తం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వైన్ షాప్లా గుట్కాయ గట్ చెప్పాలి. గుట్క తినదు, గట్క తినమని చెప్పాలి. సంకటి ఒక్క క్లిక్తో కోరుకున్నట్టుగా ఒక పిజ్జానో ఒక బర్గరో ఒక ఐస్ క్రీమో ఇంటికి వచ్చినట్టుగా డెలివరీ బాయ్స్ ద్వారా ఈ మత్తు పదార్థాలు ఇంటికి వస్తున్నాయి. తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు, అందుకు వాళ్ళకి తెలియట్లేదు. సో దీనికి ఇంకొక సొల్యూషన్ ఏంటంటే మనం అనుకున్నట్టుగా వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ రెగ్యులర్గా మానిటర్ చేయాలి, ఒకటి. రెండోది, ఆన్ అన్ యావరేజ్ ప్రతి నెల దే షుడ్ అండర్గో అ మెడికల్ టెస్ట్. పేరెంట్స్ తీసుకొని పోయి పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేయించాలి, బ్లడ్ టెస్ట్ చేయించాలి. డ్రగ్స్ ఉన్నాయా, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద బ్లడ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దెన్ అప్పుడు పేరెంట్స్ దాన్ని ఒక లెవెల్కి కాషియస్గా తీసుకోగలుగుతారు. అప్పుడు వాడి ఫ్రెండ్స్ ఎవరు, ఎవరిని అవాయిడ్ చేయాలి, ఆ స్కూల్లో ఉంచి తీసేస్తే వేరే దగ్గర వీడు అవాయిడ్ అవుతాడా, లేకుంటే ఆ కాలనీ నుంచి పోయి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలా, ఈ సొల్యూషన్స్ అప్పుడు పేరెంట్స్ ఆలోచించగలుగుతారు. లేకపోతే ఈ మత్తు మొత్తం మన రాష్ట్రాన్ని చిత్తు చేసి పడేస్తుంది. ఇప్పుడు అది ఈ ఆన్లైన్లోనే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి. క్లిక్ క్లిక్ యువర్ ఫ్లిక్, ఫ్లిక్ అంటే సినిమా. మీ ఫ్లిక్ టికెట్ కావాలన్నా క్లిక్ చేయండి. క్లిక్ యువర్ బర్గర్, క్లిక్ యువర్ పిజ్జా. పిజ్జాలు బర్గర్లు అయితే అది మొత్తం ఆరోగ్యానికి ప్రమాదకరమైనది. ఎందుకంటే మన భారతీయుల జీర్ణకోశము మిలిటీటర్స్ జొన్నలు సజ్జలు తినే వాళ్ళ జీర్ణకోశం అది. మీరు హఠాత్తుగా పిజ్జాలు బర్గర్లు తెస్తే దాంట్లో ఏమేమి ఫంగస్ ఉందో ఏ మనకు తెలియదు. ఆ చెత్త అంతా కడుపులో తిని ఒబేసిటీ, పిల్లలందరికీ ఒబేసిటీ, ఒబేసిటీ వస్తుంది. రకరకాల ఒబేసిటీతో జీవనాలు, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ పిల్లలకి, 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్న పిల్లలకి డయాబెటీస్, ఇన్సులిన్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఢిల్లీలో స్టడీ చేస్తే, గంగారాం హాస్పిటల్లో స్టడీ చేస్తే జూనియల్ డయాబెటీస్ అంటే ఆడే పాడే వయసులో మధుమేహం వచ్చే పిల్లలు 30% ఉన్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఒబేసిటీ వల్ల కూడా చిన్నప్పుడు ఒబేసిటీ రావడం, అన్ని రకాల కల్తీ, ఒక రకమైన కల్తీ కాదు, డేంజరస్, డేంజర్ అది. ఆ కల్తీ అది కూడా ఇందులో వేరే పత్రికలో కల్తీ గురించి కూడా రాస్తున్నారు. తెలంగాణలో కల్తీని అరికట్టాలని చూస్తున్నారండి. అందుకని ఏంటంటే ఇవన్నీ కడుపులో మామూలుగా మనకు దగ్గర కావాలంటే రూట్ టు హార్ట్ డిస్టూ స్టమక్, గుండెకు దగ్గర కావాలంటే ఆహారం పెట్టడం ద్వారా అంటారు. కానీ రూట్ టు హార్ట్ డిసీజ్ ఆల్సో ఇస్త్రూ స్టమక్. అన్ని రకాల రోగాలు వస్తాయి. క్లిక్ యువర్ ఫ్లిక్, క్లిక్ యువర్ డ్రగ్స్, క్లిక్ యువర్ బర్గర్, అట్లా క్లిక్ యువర్ కిక్. కిక్ అంటే మత్తు, మత్తు కలిగించేదాన్ని కూడా క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మత్తు వస్తుంది అని ఇట్లా డ్రగ్స్ తయారైంది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాజకీయ నాయకులు చెప్పినట్టుంటే, కార్పొరేట్ హాస్పిటల్ చెప్పినట్టుంటే పోలీసుల పని ఆగమైపోతుంది, ప్రజల పని ఆగమవుతుంది, పిల్లల భవిష్యత్తు. పోలీసులు వాళ్ళ పని చేసుకొని అలే. ఎందుకంటే మనం చూసినాం రాచకొండ హిల్స్ దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి ఎవరో 42 స్కూటర్లు బుర్ర బుర్ర అని చెప్పేసి హెవీ వెహికల్స్ వచ్చేసి వాళ్ళు తిరుగుతుంటే పోలీసులు పట్టుకుంటే దాన్ని రాజకీయ నాయకులు తప్పబెట్టినారు. పోలీసులు మంచి పని చేసినారు, దాన్ని మంచి పని చేసినారు, కానీ వాళ్ళని తప్పబెట్టినారు, తప్పైంది. దానికి అప్పుడు డీజీలు ఐజీలు అందరూ రాజకీయ నాయకులను తప్పబట్టినారు, ప్రజలు కూడా పోలీసులను మెచ్చుకున్నారు. ఇక్కడ కూడా రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు. రాజకీయ నాయకులు నోటికి పట్టి వేసుకుని కూడా మీరు ఇప్పటిదాకా చేయనందుకు వాళ్ళు అడగాల్సింది పోయి మొట్టమొదటిసారిగా చేసి తప్పబట్టడం రాజకీయ నాయకులు తప్పవుతుంది. ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారని ఎలక్షన్లు 2 ఏళ్ళు ఉండగా రాజకీయ నాయకులు నోరు జారడము, ప్రజల ముందు నిర్లజ్జగా నిస్సిగ్గుగా పోలీసులను ఆపాలని చూడటము ఇది తప్పవుతుంది, కుమ్మక్కు అవుతుంది. కుమ్మక్కు నుంచి దూరం ఉండాలని చెప్పి రాజకీయ నాయకుల వరకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. తర్వాత మనము ఇదే చూద్దాము. ఇందులో నవ తెలంగాణలో కొన్ని వార్తలు వచ్చినాయి. అదేవిధంగా నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించింది ఒక వార్త ఉన్నది. అది ఏది కల్తీ, ఏది అసలీ, ఇది అసలు ఏది, కల్తీ ఏది, ఒరిజినల్ అసలు సుఖం బంగారం ఏది, నకిలీ బంగారం ఏంది. అది పట్టుకో తినడం నుంచి తాగడం వరకు అన్ని కల్తీలే. డబ్బు ఆశతో ప్రజల ఆరోగ్యాన్ని గబ్బు పట్టిస్తున్నారని చెప్పి అక్రమార్కులు తయారయ్యారు. అవగాహన, అప్రమత్వ ఆరోగ్య రక్ష, ఇది ఇక కల్తీలపై యుద్ధమేని ముఖ్యమంత్రి కూడా ఇటీవల సీఎం పోలీసుల ఆఫీసర్లతో చెప్పినట్టుగా ఒక వార్త దీంట్లో రాసినారు. లోపల చక్కగా ఏది ఇప్పటికే పేకాట బంద్ అయింది, గుడుంబా బంద్ అయింది, ఇంకా కల్తీ కూడా బంద్ కావాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే మనము చూస్తున్నాము బేగం బజార్లో అన్ని పోలీసులు చెప్తున్నారు అన్ని కల్తీ ఉన్నది. అది బేగం బజార్ కాదండి, రోగం బజార్ అని చెప్తున్నారు. అన్ని రోగాలు అయినాయి. అందుకనే చివరికి ఏమైంది, చెట్టు లేని కళ్ళు, పశువులు లేని పాలు తయారీ వచ్చినాయి. కల్తీయే కాదు, కల్తీలు అంటే నీళ్ళు కలపచ్చు, అయితే కళ్ళు చూస్తున్నాము క్లోరినేటెడ్, డైజిఫామ్, సిల్వర్ ఆక్సైడ్ మూడు కలిపితే కళ్ళు. కెమికల్ అది, కెమికల్ కళ్ళు కానే కాదు. దాని మందుల కళ్ళు అనడానికి కూడా వీలు లేదు. మందు అంటే కొంతన్న కళ్ళు ఉండాలి. నమూనాకు కూడా కళ్ళు లేదు, మచ్చుకు కూడా కళ్ళు లేదు, అంత కెమికలే. అందుకనే ఇప్పుడు మిలావటి అంటే కల్తీ. మామూలుగా ఏం చెప్తారు బేగం బజార్లు అంటే, ఆ మరి పాస్ క్యావనా మిలావటి ఉన్నాక కల్తీది కావాలంటే కల్తీది ధర తక్కువ. బనావటి అంటే ఏమి లేదు, కృత్రిమం. కృత్రిమైన పాలు కావాలన్నా, కృత్రిమైన మిర్చి కావాలన్నా, కృత్రిమైన పౌడర్ కావాలన్నా, ఏదైనా మిలావటి ఉన్నా బనావటి ఉన్నా ఔర్ హోనాయతో సజావటి ఉన్నా దిఖావటి ఉన్నా సజావటి అలంకరించుకుంటే ఏముండదు,
దిక్కావటి చూపులకే ఉంటుంది, అందులో ఏం చూడడానికే ఉంటుంది తప్ప ఏముండదు చూపుల గుర్రంలాగా. సో అట్లా మిలావటి, బనావటి, సజావటి, దిక్కావటి అయిపోయింది. దీంతో మొత్తం కల్తీ అయింది బేగం బజార్లో. హైదరాబాద్ సిటీ అంతా ఉంది బేగం బజార్, దాని పేరు వచ్చింది కానీ చాలా చోట్ల ఉంది, దేశమంతా ఉంది. మనం కార్డన్లో చూస్తున్నాం, కార్డన్ డిస్ట్రిక్ట్ మొత్తం మిలావటి, మొత్తం మిలావటి, మొత్తం కల్తీ. అందుకని దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే కడుపులోకి పోయే ఇవన్నీ మత్తు పదార్థాలు కావచ్చు, సారా కావచ్చు, దాని అన్నిటి తోడు కల్తీ కూడా కావచ్చు. ఈ ఏ రకమైన మత్తు అలవాటు లేని వాళ్ళు కల్తీ పాప అమాయకంగా కల్తీని చచ్చిపోతున్నారు, రోగాలు పాలవుతున్నారు. అందుకని ప్రభుత్వం ముందు తిండి కడుపులోకి పోయేది, నోటి నుంచి కడుపులోకి పోయేది, అదే మనిషిని తయారు చేస్తుంది కాబట్టి అది దాని మీద నిఘా పెట్టి తెలంగాణ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రెండు రాష్ట్రాల్లో ముందు ఆ పని చేస్తే దేశం బాగుపడుతుంది. ఏది అసత్యాలు గమనించేటప్పుడు ఏ వార్త వేయాలి, ఏ వార్త వేయకూడదు గమనించాలి. మొదటి పేజీల్లో ముఖ్యమైన వార్తలు ఉన్నాయి, కొన్ని అంత ముఖ్యమైన కాని వార్తలు కూడా ఉన్నాయి. జనజీవితాన్ని ప్రభావితం చేసే వార్తలు ఉన్నాయి, జనజీవితాన్ని ప్రభావితం చేయని కూడా వార్తలు ఉన్నాయి. జనజీవితాన్ని ప్రభావితం చేసే వార్తలనే ఫ్రంట్ పేజీలో వేస్తే బాగుంటుంది. ఫ్రంట్ పేజీ మాత్రమే మనం విశ్లేషణ చేస్తున్నాము. మొట్టమొదటి ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకుందాం. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కొన్ని ముఖ్యమైన వార్తలు ఉన్నాయి. చైనా, భారత్ రెండు దేశాలు ఆర్థిక రంగంలో దూసుకొని పోతున్నాయి. చైనా చాలా ముందున్నది, భారతదేశం చాలా వెనక ఉన్నది. పెట్టుబడి రంగంలో చూస్తే కూడా భారతదేశం కంటే 3-4 రెట్లు ఎక్కువ పెట్టుబడులు ఉన్నాయి. పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తి కూడా అట్లనే ఉన్నది. అయితే భారతదేశం ఎందుకు వెనుకబడిపోయింది అనేది, చైనా ఎందుకు ముందనేది కూడా ఉందనేది కూడా చెప్పింది. పూర్వం గతంలో మనం చూసుకున్నాము, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా చాలా ముందుండే. దక్షిణ కొరియా చాలా ముందున్నది. అప్పుడు ఒక మంత్రి ఇందిరాగాంధీ దగ్గర చెప్పినాడు, నిన్న మొన్న పుట్టిన దేశం సౌత్ కొరియా చిన్న దేశం, భారతదేశం కంటే అనేక రెట్లు ముందున్నది, భారతదేశం వెనకబడిపోయిందని ఇందిరాగాంధీ ముందే అన్నాడు మంత్రి, ఎలక్ట్రానిక్స్ మంత్రి. అంటే ఆమె కోపం వచ్చి చెప్పింది, అక్కడ పెట్టుబడులు అన్నీ అమెరికా పెట్టుబడులు. ఒక్కసారి అమెరికా పెట్టుబడులు కనుక వాపసు తీసుకుంటే ఆ సౌత్ కొరియా ఎకానమీ కుప్పగూలిపోతుందని చెప్పినారు. నీకు పై పైనే కనిపిస్తుంది తప్ప లోతు కనిపించట్లేదు, నీకు ఆర్థిక శాస్త్రం తెలియదని మూతి పగలగొట్టినట్టుగా చెప్పింది. నిజమే అది. ఇప్పుడు కూడా అంతే, చైనాలో కూడా మొత్తం ఎకానమీ అంతా అమెరికన్ ఎకానమీ, క్యూమార్ట్, ఎస్మార్ట్ పెట్టుబడులు అండి. అంతే, అక్కడ చూస్తే పెద్ద పెద్ద ఫర్నిచర్ షాపులు ఉంటాయి, హాస్పిటళ్లకు ఫర్నిచరు, కొన్ని ఫ్యాక్టరీలు, హైదరాబాద్ సిటీ అంత ఫ్యాక్టరీ ఉంటుంది. అందులో హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంటే, హోటళ్ళకు కావాల్సిన ఫర్నిచర్ వేరే ఉంటుంది, ఇళ్ళకు కావాల్సిన ఫర్నిచర్ వేరే ఉంటుంది. అంటే రకరకాల ఫర్నిచర్కి అంతంత పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇది చూడడానికి విందగా అనిపిస్తుంది, కానీ పెట్టుబడులు, మార్కెట్లు ఈ రెండు అమెరికాయే. ఒక్కసారి అమెరికా కనుక దాన్ని విత్డ్రా చేసుకుంటే అది అక్కడ ఎకానమీ కుప్పగూలిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక అధ్యయనం చేసినారు. ఇప్పుడున్న ప్రగతి వేగం చూస్తే, ఆర్థిక ప్రగతి వేగం చూస్తే 2025 నాటికి, అంటే ఇంకో 10 ఏళ్ళ నాటికి, 8-9 ఏళ్ళ నాటికి ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఎట్లా ఉంటుంది అని అంటే, వాళ్ళు చెప్పేది ఏమంటే అన్నిటికంటే ముందు భారతదేశం ఉంటుందని చెప్పినారు. ఇది నిజంగా సంతోషం కలిగించే విషయం. 2025 నాటికి భారతదేశం, ఇప్పుడున్న వార్షిక ప్రగతి వేగం ఎంత ఉందంటే, వార్షిక అభివృద్ధి రేటు 7.7% ఉంది. అదే రేట్ని కనుక ప్రగతి సాధిస్తే, అభివృద్ధి సాధిస్తే భారతదేశం ప్రపంచంలో ముందుంటుంది. అది ఒక ద్రోణ్ లాగా ఉంటుంది, దాని చుట్టూ వేరే దేశాలు ఉంటాయి, తిరుగుతాయి. అది ఎకనామిక్ పోల్, గ్లోబల్ గ్రోత్ ఉంటుంది, అది ఎకనామిక్ పోల్గా ఆర్థిక ధ్రువంగా ఉండిపోతుంది అని చెప్పి చెప్పినారు. దాని తర్వాత ఏముంటుందంటే, ఇంకా విచిత్రమైన విషయం, భారతదేశం తర్వాత ఉండేది ఉగాండా. ఈ రెండు దేశాలు చైనా కంటే ముందుంటాయని చెప్తున్నారు. ఉగాండా ఎందుకుంటుందంటే అక్కడ చాలా నేచురల్ రిసోర్సెస్, భౌతిక సంపద ఉంది, అదేవిధంగా ఖనిజాలు ఉన్నాయి, రకరకాల అటవీ ఉత్పత్తులు అక్కడ ఉన్నాయి. అందు అయితే భారతదేశం అట్లా అభివృద్ధి కావడానికి కారణం ఏమిటంటే, చాలా సంక్లిష్టమైన ఆర్థిక రంగంలో భారతదేశం అభివృద్ధి చెందగలిగే అవకాశం ఉన్నది. అది ముఖ్యంగా రసాయనాలు, వాహనాల ఉత్పత్తి, అదేవిధంగా కొన్ని ఎలక్ట్రానిక్స్, ఈ మూడు రంగాల్లో భారతదేశం చాలా ముందు పోతుందని చెప్పి చెప్పినారు. భారతదేశంతో పాటు కొన్ని 3 ఈస్ట్ ఆఫ్రికా దేశాలు కూడా ముందుకు పోతాయని చెప్పి ఒక అధ్యయనం చేసినాడు. ఇది చూస్తుంటే భారతదేశం వెనకబడుతుందేమో అనే భయం పోయి ముందుకు వస్తుంది. ఎక్కడో ఏదో వెన్నుపూస ఉన్నది భారతదేశానికి, ఆర్థిక పరమైన ఖండ ఉన్నది, ఆ ఖండ పుష్టి, ఆర్థిక పుష్టి, ఖండ పుష్టి కూడా ఉంది, అదేవిధంగా ఆర్థిక పరమైన వెన్నుపూస కూడా ఉన్నది. అందువల్ల అది భారతదేశం ముందుకు వెళ్ళే అవకాశం ఉందని ఒక వార్త, దీంట్లో మంచి అభినందించదగిన వార్త, హార్ట్ వార్మింగ్ అంటారు, చాలా వెచ్చదనం కలిగి చాలా సంతోషమా, సంతోషం కలిగించే వార్త ఉంది. అన్ని నెగటివ్ వార్తలతో పాటు పాజిటివ్ వార్తలు కూడా మనము చెప్పుకోవాలి. పాజిటివ్ వార్త ఇక్కడ ఉంది. తర్వాత దాని కింద ఇంకొక నెగటివ్ వార్త కూడా ఉంది. ఏమంటే భారతదేశంలో ఆవాలను జెనెటిక్గా మార్పులు చేయడానికి చేసి, అది ఆవగింజ ఆవాలు పండించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. జిఎం
అంటే జెనెటికల్లీ మ్యానిపులేటెడ్ దాని జీన్స్ను మ్యానిపులేట్ చేయడం ద్వారా ట్రాన్స్జెన్ అంటారు. అది సరైనది కాదు, అది తప్పని చెప్పినా ట్రాన్స్జెనిక్ ఫుడ్ ఏది ఎట్లుండాలని అట్లే ఉండాలి. ఎలుకను పిల్లిలాగా మార్చడం, పిల్లిని కుక్కలాగా మార్చడం, అది దానివల్ల రకరకాల పరిణామాలు వస్తాయి. ఆ విపరిణామాలను మన దృష్టిలో పెట్టుకొని చేయొద్దని చెప్తున్నారు. ఇప్పటికే చాలా జరిగినాయి. మనం పొట్టి పెంచే పత్తిని పొడుగు పెంచే పత్తిగా మార్చడం, పొడుగు పెంచే పత్తిని పొట్టి పెంచగా మార్చడం, అది పురుషుని స్త్రీగా మార్చడం, స్త్రీని పురుషునిగా మార్చడం, ఇవన్నీ అసహజమైనవి. ప్రకృతికి మంచిది కాదు. ప్రకృతి ఎంత సహజంగా ఉందో పంటలు కూడా అంత సహజంగా ఉండాలి. అది అయితే ఇప్పుడు దానికి పర్మిషన్ రావడంతో శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు, ఇటువంటి సరైనది కాదంటున్నారు. ఇంతకుముందే జీఎం వంకాయలు పండించాలని చూసినారు 2010లో, దాన్ని మొత్తం శాస్త్రజ్ఞులందరూ తప్పబట్టినారు. దాంతో పంట పండుతుందని చెప్పడం అది కూడా కరెక్ట్ కాదు. బీటీ విత్తనాలు కూడా అంతే, అది కూడా సరి బీటీ బ్రింజాల్సు బ్రీటీ మస్టర్డ్ అంటే ఆవాలు సరైనది కాదు. ఒరిజినల్గా మన దేశంలో నూనె తయారైంది, ప్రపంచవ్యాప్తంగా నూనె తయారైంది నువ్వుల నుంచి, తిలల నుంచి వచ్చింది కాబట్టి దాన్ని తైలం అన్నారు. ఆ తర్వాత వేరే కూడా వచ్చేసినాయి, ఆవాలు వచ్చినాయి, ఆవగింజల నుంచి కూడా పండిస్తారు. ఆవగింజలకు ముళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం కష్టమైంది. కానీ దాన్ని మార్పులు చేయడం అనేది చాలా, దీని వెనుక ఏమున్నది అంటే ఈ దేశంలో ఇప్పటికే కొన్ని విత్తనాలు ఉన్నాయి, దానికి ఇక్కడనే పండినవి ఉన్నాయి. ఉదాహరణకు నీమ్ సీడ్ ఉంది వేపగింజలు, అవి ఇక్కడే దాన్ని తీసుకొని పోయినారు. అదేవిధంగా ఇప్పటికే ఏం జరిగిందంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సీడ్స్ అండ్ పిక్డ్ సీడ్స్ అని వేరుశనగ, భారతదేశంలో వేరుశనగ చాలా గొప్ప ఉత్పత్తి. అది వేరుశనగ మామూలుగా ఏం చెప్తారంటే గుజరాత్లో అంతా వేరుశనగనే ఉంటుంది, వేరుశనగ నూనె ఉంటుంది. బాంబేలో ఉండే వేరుశనగ వ్యాపారం అంతా, వేరుశనగ నూనె వ్యాపారం అంతా గుజరాత్లో నడుపుతారు. మామూలుగా పవర్ గ్రోస్ త్రూ ది బ్యారల్ ఆఫ్ గన్ అని మావ సూత్రం, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుంది. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే పవర్ గ్రోస్ త్రూ ది బ్యారల్ ఆఫ్ ఆయిల్, నూనె గ్రౌండ్ నట్ ఆయిల్ నుంచే సిద్ధిస్తుందని. అది గ్రౌండ్ నట్ ఆయిల్ మీద పరిశోధన చేయొచ్చు, గ్రౌండ్ నట్ ఆయిల్ను పెంచవచ్చు, ఆవు నూనెను పెంచవచ్చు, నువ్వుల నూనె, ఇటువంటి నూనెలు భారతదేశంలో తయారయ్యే గింజల నుంచి తీయాలి. కానీ కొత్తగా ఈ జీన్ మ్యానిపులేట్ చేయడం అనేది సరైనది కాదు. ఇది అసహజమైన విషయము. దీని వెనుక ఏమి రాకుండా ఇప్పటికే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సీడ్స్ అన్ని, ఆ గ్రౌండ్ నట్ సీడ్స్ అంతా ఎస్టీసీఐ వాళ్ళు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, మొత్తం విదేశాల కమిషనర్. మన దేశంలోనే మన గింజలు లేవు, సీడ్సే లేవు, మొత్తం విత్తన బ్యాంక్ అంతా అక్కడ ఉంది. ఇండియన్ సీడ్స్ అని అక్కడే ఉంది. ఇండియన్ గ్రౌండ్ నట్టు, ఇండియన్ కాటను, కాటన్ సీడ్స్ కూడా అన్నీ అమెరికాకి వెళ్ళిపోయినాయి, యూరోప్కి వెళ్ళిపోయినాయి. పేటెంట్ రైట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. మన ఇండియన్స్ మీద, మనుషుల మీద కూడా పేటెంట్ రైట్స్ తీసుకోవచ్చు వాళ్ళు, తీసుకోవచ్చు. అంత దుస్థితి ఉన్నది. మన ఆవుల మీద కూడా, ఒంగోలు జాతి ఆవుల మీద కూడా తీసుకోవచ్చు గేదెల. అన్నీ పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఏదో దురుద్దేశంతో చేస్తున్నారు ఇది, ఎందుకంటే చివరికి పేటెంట్ రైట్స్ కూడా వాళ్ళు తీసుకోవడానికి చేస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం నడుము బిగించి ఎందుకు వినడం లేదు? ఎవరి చేతుల్లో దళారులుగా, ఏ దళారుల చేతుల్లో మారుతుందో తెలియదు. కానీ దళారుల నుంచి బయటపడే వ్యవస్థ, ముఖ్యంగా రాజకీయ నాయకులు బయటపడే వ్యవస్థ వస్తే అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుందనేది జీఎం మస్టర్డ్స్ సైంటిస్ట్ అందరూ వ్యతిరేకించినారు. ఇండియన్ ఫార్మర్స్కి నష్టం కలుగుతుందని చెప్పినారు. ప్రధానమంత్రిగా రాసినారు చేయొద్దనేది. దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుంది, దేశంలో నూనె గింజలకు సంబంధించి భద్రత కోల్పోతామని చెప్పి దీంట్లో ఒక మంచి చక్కటి వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నది. ఇంకొక వార్త దీని కిందనే చూద్దాము. వై ఈజ్ ఇండిగో సో ఇంట్రెస్టింగ్ ఎయిర్ ఇండియా? ఎయిర్ ఇండియాని కొనాలని ఇండిగో ప్రయత్నం చేస్తున్నది, మంచిదే. కానీ మహారాజా అనేది ఎయిర్ ఇండియా సింబల్ ఏమంటే, ఇందిరాగాంధీ వచ్చినాక టాటాస్తో సహా అన్ని ఎయిర్లైన్స్ జాతీయం చేసింది, దాన్ని ఎయిర్ ఇండియాగా మార్చింది. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, ఇవి రెండు దేశంలో ఒక ఆత్మగౌరవానికి, దేశంలో స్వావలంబనకు ప్రతీక. మహారాజా అంటేనే దేశం ప్రపంచమంతా మెచ్చుకుంటారు, దాన్ని గుర్తు కూడా మహారాజా ఉంటుంది. దాన్ని ఎందుకు అమ్మాలని చూస్తున్నారు? నడపలేకపోతే వాళ్ళు రావాలని శిక్షలు వేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాము, ఎయిర్ ఇండియాలో నిన్ననే వచ్చింది, ఎయిర్ ఇండియా గోదాముల్లో, బాంబే గోదాముల్లో 3500 కళాఖండాలు, దాని విలువ 700 కోట్ల రూపాయలు. అవి ఎక్కడికి పోయినాయి అంటే ఎండీ ఇంట్లో ఉన్నాయి, ఈడీ ఇంట్లో ఉన్నాయి, తేలింది మాయమైనాయి, అవన్నీ మాయమైనాయి. మాయమైతే ఎవరి దాంట్లో ఎంఎఫ్ హుస్సేన్ చిత్రం కూడా ఉంది, ఎంఎఫ్ హుస్సేన్ స్వయంగా గీసిన చిత్రరాజం కూడా ఉంది. ఇటువంటివన్నీ అంటే ఎంత అవినీతి ఉంది. ఇవి నష్టం వస్తే ఆఫీసర్లను తీసుకొచ్చి జైల్లో పెట్టాలి, శిక్షలు వేయాలి, తింటున్నట్టు లెక్క దీనికి. కళాఖండాలని మాయం చేసిన వాళ్ళు డబ్బులు మాయం చేయాలి. ఎన్ని గోల్మాలు అయినాయి. ఈ గోల్మాలను వదిలేసి దీనికి నష్టం కలిగించేది రెండు ఉంటుంది. ఒకటేమో నష్టం కలిగిస్తుంది, ఎందుకంటే ప్రభుత్వ రంగాలకు నష్టం కలిగించేది రెండు రకాల కారణాలు. ఒకటి, వాడు తినాలి, అవినీతి చేయాలి. రెండవది, దాన్ని నష్టం కలిగిస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు అది నష్టం వచ్చిందనే పేరుతోటి ప్రైవేట్ ఏరియాలకు అమ్ముకోవాలి.
ప్రైవేటైజేషన్ అంటేనే అవినీతి అని చెప్పి జోసెఫ్ స్టిగ్లిట్జ్ ఆయన నోబెల్ ఆర్థిక రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆయన ప్రైవేటైజేషన్ ఇస్ కరప్షన్ అన్నాడు. కాబట్టి దీంట్లో ఎవరెవరు ఉన్నారో పరిశోధన పెట్టాలి. ఇండిగో ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వం ఏం అనౌన్స్ చేసింది, ఇనీషియల్గా ప్రైవేటైజేషన్కి 52,000 కోట్ల లయబిలిటీ ఉంది ఎయిర్ ఇండియాకి. 52,000 కోట్ల లయబిలిటీతోనే వేరే ఎవరు వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేయడానికి ఆస్కారాలు లేవు. అందుకు ప్రభుత్వం ఏం డిసైడ్ చేసి ఏం ఆలోచించిందంటే 30,000 కోట్లు రైట్ ఆఫ్ చేస్తామని. అవును, మాఫీ చేస్తే, మాఫీ చేస్తే 22,000 కోట్లతో ఎవరైనా లయబిలిటీతో వచ్చి తీసుకుంటారని. అయితే ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ మధ్య వెళ్ళి గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ ఇచ్చింది, 30,000 కోట్లు మీరు రద్దు చేస్తా అంటున్నారు, 30,000 కోట్లు రద్దు చేయండి, మేము నడిపించుకుంటాం ఎయిర్ లైన్ని, మా వల్ల ఎయిర్ లైన్కి ఈరోజు వరకు లాస్ రాలేదు, ప్రతి ఫ్లైట్ చాకోబ్లాక్ ఫుల్ వెళ్తుంది, రెవెన్యూ వస్తుంది. ఇక లాసెస్ వచ్చింది దేనివల్ల అంటే ప్రభుత్వం డిసిషన్ వల్ల. 7,200 కోట్ల లాస్ ఉన్నప్పుడు 7,700 కోట్ల ఎయిర్ క్రాఫ్ట్స్కి ఆర్డర్ ప్లేస్ చేశాడు ప్రఫుల్ పటేల్. దట్ అటువంటి డిసిషన్స్తోనే ఈరోజు అమ్మకానికి పెట్టడానికి పరిస్థితిని తీసుకొచ్చారు వీళ్ళు. 30,000 కోట్లు యూపీఏ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో వాళ్ళని ఫండింగ్కి ఒప్పుకున్నప్పుడు అదే కంటిన్యూ చేస్తే ఎయిర్ ఇండియాని టర్న్ చేయగలుగుతారు. ఉన్న కొంచెం ఎక్సెస్ ఉన్న స్టాఫ్ని కొంచెం కంట్రోల్ చేసి కొద్దిగా మంచి ప్రైమ్, ఇంకోటి ప్రైమ్ రూట్స్, ప్రైమ్ రూట్స్ని ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము అందరు ప్రైవేట్ ఎయిర్లైన్స్ లైక్ జెట్ ఎయిర్, ఇండిగో, కింగ్ఫిషర్కి ఇచ్చేసి ఆ ప్రైమ్ రూట్స్ అన్ని ఎయిర్ ఇండియాని తీసేశారు. ఎక్కడైతే రెవెన్యూ రాగలుగుతుందో ఆ రూట్స్ తీసేసి ప్రైమ్ రూట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి దాంతోనే స్వలాభం పొంది ఈరోజు ఎయిర్ ఇండియాని మేము అమ్మేస్తాము, ఎయిర్ ఇండియా లాస్ ఉంది అంటే ఎయిర్ ఇండియా ఎంప్లాయీసో, ఎయిర్ ఇండియా ఆఫీసర్సో, ఎయిర్ ఇండియాకి సంబంధించిన కష్టపడే వాళ్ళది కాదది. ఇట్ ఈస్ ద మేజర్ డిసిషన్ ప్రీవియస్ గవర్నమెంట్ చేసింది. ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే తప్పు చేస్తుంది నమ్మడం, అమ్మకం పెట్టి. ఈ ప్రభుత్వము దాన్ని సరిగా చూసి ఎయిర్ ఇండియాని టర్న్ చేసే ఛాన్స్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ అందరూ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఎవడైనా ఆఫీస్కి వెళ్తే టైంపాస్కి వెళ్ళరు, పని చేయడానికి వెళ్తారు. ఎక్సెస్ స్టాఫ్ ఉన్న దగ్గర కట్ చేసుకొని వాళ్ళకు కొద్దిగా మంచి సిస్టమ్ సెట్ చేసి కార్పొరేట్ వరల్డ్ నుంచి ఎవరైనా సక్సెస్ఫుల్ అతను తీసుకొచ్చి సీఎండీగా పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టకూడదు. ఐఏఎస్ ఆఫీసర్కి ఏవియేషన్ గురించి ఏం తెలుస్తుందండి? కార్పొరేట్ వరల్డ్లో యూ పికప్ సమ్ గాయ్స్ వు ఆర్ వెరీ సక్సెస్ఫుల్, తీసుకొచ్చి వాడిని పెడితే ఇప్పుడు ఆధార్ కార్డ్ని ఆయన ఇన్ఫోసిస్ నుంచి వచ్చి ఆయన సక్సెస్ చేశాడు నీలంకని. అటువంటి అతన్ని ఎవరైనా కార్పొరేట్ వరల్డ్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఒక 2 ఇయర్స్ వీ విల్ గివ్ టైమ్, టర్న్ కాకపోతే అప్పుడు మనం అమ్ముదాము అనే అవకాశం ఇవ్వాలి. ఓవర్ నైట్ డిసిషన్ చేసేసి క్యాబినెట్ దాన్ని చేసేసుకొని ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఎంత అగాధంలో ఉన్నారంటే అసలు ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక వాళ్ళకి వేరే ఉద్యోగాలు లేవు, వాళ్ళకి వేరే ఇండస్ట్రీ తెలియదు, వాళ్ళు ఏం చేయాలో తెలియదు. ఎన్ని దాదాపుగా 100,000 ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి గమనించి మనం ఉట్టి వ్యాపారంకే ఉన్నాం అనుకోవడం తప్పు. రాజా వ్యాపారి ప్రజా భికారి అనేది ఒక నానుడి ఉంది హిందీలో, అదే కరెక్ట్ అవుతుంది మన భారతదేశంలో ఈరోజు ఎయిర్ ఇండియా అమ్మకంతో చూస్తే. ప్రభుత్వం బేపారి అయిపోయింది. ప్రభుత్వం బేపారి అయినప్పుడు ఏం చేయాలి? ఎయిర్ ఇండియాకి ఇచ్చేటప్పుడు లాభాలు కలిగించే రూట్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే లంచాలు ఇస్తారు, వాళ్ళు లంచాలు ఇస్తారు, ఇచ్చినారు ప్రభుల్ పటేల్ అదే ఇచ్చినాడు, లంచాలు ఇచ్చేవాటి ఇస్తారు కాబట్టి లాభాలు వచ్చే ఎయిర్ రూట్స్ అన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి నష్టాలు కలిగించే వాటిని అది సామాజిక బాధ్యత అండి. హైదరాబాద్ విజయవాడ మధ్య నడపాలి, హైదరాబాద్ తిరుపతి మధ్య నడపాలి, ఎక్కువ ప్యాసింజర్స్ ఉండరు, అయినా నడపడం ఎందుకంటే అది సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత అని ప్రభుత్వ రంగానికి చెప్పి అప్పుడు ఏం చేయాలి? సామాజిక బాధ్యత అనేప్పుడు లాభ నష్టాలు చూడొద్దు. చూస్తున్నారు బేపారి ఎందుకన్నారు, సర్కారు బేపారి ఎందుకయింది, చౌపటి రాజా అందేరి మొత్తం అట్లా అయిపోయింది. అసలు నిజానికి ఇప్పుడు ఇండిగో ఎందుకు ఉంటానంటుంది అంటే ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చాలా ప్రైమ్ రూట్స్ ఇంకా కొన్ని ఎయిర్ ఇండియాకు ఉన్నాయి, ప్రైమ్ రూట్స్ ఉన్నాయి, అక్కడ అన్ని వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, స్లాట్స్ ఉన్నాయి, వాళ్ళు నాయ పైసలు ఇన్వెస్ట్ చేసిన అవసరం లేదు, లైసెన్సెస్కి ఇట్ ఈస్ రెడీమేడ్, వాళ్ళు డే వన్ నుంచి హీ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ. అంటే ఇండిగోకు లాభం కలిగించే పని అంటే లంచాలు తీసుకోవడమే కాదు, అంతే అంతే అంతే. రెండవది డొమెస్టిక్, భారతదేశంలో డొమెస్టిక్ లాయల్టీ ఎక్కడికైనా ఉందంటే అది ఎయిర్ ఇండియానే. స్ట్రాంగ్ బేస్, డొమెస్టిక్ ప్యాసింజర్ బేస్ ఉంది. ఈ రెండింటిని అప్పనగా కొట్టేయాలని ఇండిగో ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ఖచ్చితంగా గోల్మాల్ ఉంటుంది. ఇప్పుడు ఇండిగోకు ఉండడం 30 ఫ్లీట్ విమానాలు ఉంటే 118 ఫ్లీట్లు ఎయిర్ ఇండియాకు ఉంది, దాదాపు సమానంగా ఉంది.
అంటే నంబర్ టూ ఉంది, ఇంతకంటే పెద్దగా ఎక్కువ లేదు, దాన్ని కూడా తగ్గించేస్తుపోతున్నారు. తర్వాత 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 12,000 మంది ఉద్యోగులని వాళ్ళని ఏం చేస్తారు, ఇండిగోతో పోలిస్తే 3,400 మంది, 3,400 మందితో వాళ్ళు చేస్తున్నారు, 12,000 మందిని పెట్టినారు. ఎందుకు 12, చూడడానికి సంఖ్య తక్కువ ఉంటుంది, ఇండిగో సంఖ్య తక్కువ ఉంటుంది, ఎయిర్ ఇండియా సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ మీరు విమానాలన్నీ సర్వీసులన్నీ ప్రైవేటైజ్కి అప్పచెప్పినారు చెప్పినందువల్ల గతంలో అందరికీ పని ఉండేది, దీనికి అప్పచెప్పినందువల్ల పని లేకుండా అయిపోయింది, ఎక్కువ మంది స్టాఫ్ కనిపిస్తున్నారు, ఓవర్ స్టాఫ్ అనిపిస్తుంది. ఇది ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారం చేయాలి, కానీ ప్రైవేటైజేషన్ చేయడం అనేది మనం చూసినాం హైదరాబాద్లో ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగటూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్ మిల్, నేత స్పిన్నింగ్ మిల్లు అన్ని ప్రైవేటైజ్ చేసినారు, ఆజంజాహి మిల్లు చేసినారు, సిర్పూర్ కాగజాన్ మిల్లు చేసినారు. ఇవన్నీ చేయడం ఎవరికి లాభపడ్డది అంటే ప్రైవేట్ వాళ్ళకి లాభపడ్డది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎవరికి పనికొచ్చిందంటే ప్రైవేట్ పారిశ్రామికవేత్తల చేతిలో. క్రోనిక్ క్యాపిటల్స్ అంటే చెంచాగిరి ఆశ్రిత పెట్టుబడిదారు వర్గం అంటే ఏంటి, క్రోనిక్ క్యాపిటలిస్ట్ అంటే చెంచాగిరే పెట్టుబడిగా పెట్టి ఏ రకమైన తెలివి కానీ ఏ రకమైన పెట్టుబడి కానీ తీయకుండా వాళ్ళకు సంబంధాలు మంత్రులతో, రాజకీయ నాయకులతో. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో చూసాంగా మనం, ఏమైనా గోకరాజు గంగరాజుకు 169 కోట్లకు ఇదే శశాంక్ గోయల్ అమ్మినాడు. విచిత్రం ఏంటంటే ఆయన ఇప్పుడు లేబర్ సెక్రటరీ చేసినారు. ఎవరైతే కార్మికులు పుట్టగొట్టి కార్మికులను రోడ్డు మీద వేసి నిరసన చెప్తుంటే రక్తం గారేటట్టు కొట్టి నిజామాబాద్ కలెక్టర్గా 2001లో చేసిన వ్యక్తి ఇప్పుడు లేబర్ సెక్రటరీ, కార్మికుల పుట్టగొట్టిన వ్యక్తి కార్మిక శాఖ అవుతాడు. ప్రభుత్వం ఆలోచన ఇది, అక్కడ కూడా క్రోనిక్ క్యాపిటలిజం. గోకరాజు గంగరాజు ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ కాకినాడ నుంచి, ఆయన అది క్రోనిక్ క్యాపిటలిజం. చెంచాగిరే పెట్టుబడి ఆయనకి ఏముంది, 169 కోట్లకు ఎట్లా అమ్ముతారండి, 32,000 ఎకరాల సొంత చెరుకు తోట నిజాం షుగర్ ఫ్యాక్టరీ. అప్పటికి ముంబైపల్లిలోను, మెదక్ జిల్లాలోను, అక్కడక్కడ అన్ని చోట్ల ఉంటే, అన్ని బోధనలో, నిజామాబాద్లో, ఆ మెదక్లో ఉంటే అవన్నీ ఎట్లా అమ్ముతారు. ఇది అమ్మడం అంటేనే అవినీతి. మెషినరీ కాస్టే దానికంటే ఎక్కువ. ఐడిపిఎల్ అమ్మడం ఎందుకు, రెడ్డి ల్యాబ్స్, రకరకాల ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు లాభం కలిగించడానికి, పోటీ లేకుండా వాటికి, పోటీ లేకుండా చేయడానికి. ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వం దీంట్లో ఏదో ఒకటి గట్టిగా చేయకపోతే, ఎవరో ప్రజలు బుద్ధి చెప్పకపోతే, రాజకీయ నాయకులు, ఆ తర్వాత అవినీతి పరులైన అధికారులు, వాళ్ళదే పెత్తనం అవుతుంది, దేశం అంతా నాశనం అయిపోతుంది. ఇంకా చివరిగా ఒక్క ముక్క, మనం చైనా దీన్ని చాలా మాట్లాడుకున్నాము, రే ఏమవుతుంది ఈరోజు బీజింగ్లో ఏం జరుగుతుంది. బీజింగ్ అనేది రకరకాలుగా వాళ్ళు దొంగ పనులు చేసుకుంటూ పోతున్నారు, భారతదేశం యుద్ధం చేసుకుంటూ పోతున్నారు. నిన్న వాళ్ళు సిక్కిం మీద దాడి చేసినారు, సిక్కిం కబ్జా పెట్టేసినారు. తర్వాత ఇప్పుడేమంటున్నారు, ఇండిపెండెంట్ సిక్కిం కావాలని మేము సపోర్ట్ చేస్తాం. అంటే నిన్నదాకా అక్కడ నుంచి దలైలామాను కూడా తరిమేసి ఇప్పుడు ఇండిపెండెంట్ సిక్కిం అని చెప్తున్నారు. అది భారతదేశం మొదటి నుంచి చెప్తూనే ఉంది. మళ్ళీ దలైలామాను పెడతారా మీరు, తెలుసుకోవాలి. రెండవది భూటాన్ విషయంలో కూడా చైనీస్ అట్లే ఉన్నది, భూటాన్ కూడా నత్తుల్లా మాది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ను భారతదేశాన్ని కలిపే ఆ చికెన్ లైన్, సన్నటి మార్గం బాటిల్ నెక్ లాగా ఉంటుంది, సన్నటి చికెన్ నెక్ లైన్, కోడి మెడలాగా సన్నగా ఉంటుంది. కానీ అటు ఇటు కోడి మెడను శరీరాన్ని కలిపేది, ముండేని కలిపే దారి అది. అది లేకపోతే భారతదేశం లేదు. దాన్ని కూడా ఆక్రమించేసి దాన్ని చిన్న చిన్న దేశాలుగా మార్చేస్తే భూటాన్ను, సిక్కింను, నేపాల్ను చిన్న చిన్నగా మార్చి వాళ్ళ కంట్రోల్ కంట్రోల్ ఉంటుంది, తినేయచ్చు, వాళ్ళ విస్తరణవాదానికి సరిపోతుంది. ఇప్పుడు చైనాది 17 దేశాలతోని వాళ్ళకి సరిహద్దు తగాదాలు ఉన్నాయి. అంటే చైనా 17 దేశాలతో సరిహద్దు తగాదాలు ఉన్నాయంటే డెఫినెట్లీ అది చైనాదే తప్పై ఉంటుంది. అలానే ఇక్కడ మనకి అట్లనే మనకి ఇప్పుడు సిక్కిము, భూటాన్లో కూడా వాళ్ళు ఎరేస్తున్నారు. కానీ ఒకటి అభినందించవలసిన విషయం ఏంటంటే మన భారత ప్రభుత్వం కూడా ఉక్కు పాదంతో నిలబడ్డది ఈ అంశం మీద, చాలా ఉక్కు పాదంతో నిలబడ్డది, వాళ్ళకి ధీటుగా జవాబు ఇవ్వడానికి తయారై ఉన్నది. చైనాకి ఒక పెద్ద మెసేజ్ కన్వే చేస్తుంది ఏంటంటే, మేము మీ ముందర వంగే ప్రసక్తి లేదు, మేము కూడా చాలా స్ట్రాంగ్గా చాలా ఇదిగా చేయగలుగుతాం, సర్ ఝుకాసక్తి అది. సో రేపు ఈ వారము ఎప్పుడో దేర్ ఇస్ అ నేవల్ షో, విన్యాస్ జపాన్, యుఎస్, భారతదేశం, మూడు కలిపి ఉన్నాయి. 15 తారీఖు నుంచి దాన్ని సైలెంట్గా చైనా బంగాళాఖాతంలో ఉంది, చైనా సైలెంట్గా దాన్ని పరిశీలిస్తున్నది. అదే సమయంలో చైనా ఇండియన్ ఓషన్ మొత్తం చుట్టుముట్టడానికి ప్రయత్నం చేస్తుంది భారతదేశాన్ని. సో దీన్ని మన వాళ్ళు భారత సైన్యాధికారులు కూడా ధీటుగానే జవాబు చెప్తున్నారు, దాన్ని ఈసారి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దెబ్బతో చైనా ఇంకా భారతదేశం జోలికి రాదు అనే ఆశిస్తున్నాను నేనైతే. ఈరోజు G20 దేశాలు వాళ్ళ సభలు జర్మనీలో హాంబర్గ్లో జరుగుతున్నాయి. అక్కడ మోదీ అట్లాగే జిన్పింగ్ రెండు ఇద్దరు కలవాల్సిన సమావేశం ఉండింది. కానీ అది దాని ఇద్దరు కలిసి
కూర్చొని చర్చించే అవకాశం లేదని చెప్తున్నారు. ఎందుకంటే వాతావరణం, రాజకీయ వాతావరణము, యుద్ధ వాతావరణం సరిగ్గా లేదు, అందువల్ల లేదని చెప్తున్నారు. కానీ ఇండియా ఏం చెప్తుందంటే అది ఎప్పుడు కార్యక్రమంలో లేదు, ఈ సమావేశం అసలు ప్రోగ్రామే లేదు, ప్రోగ్రామే లేదు, లేని ప్రోగ్రామ్ రద్దు చేయడం ఏంటి, ఇది హాస్యాస్పదంగా ఉందని చెప్పి భారతదేశం చెప్తుంది. ఏదేమైనా సరే చైనా అటు దౌత్యపరంగా ఇటు యుద్ధపరంగా సైనిక పరంగా రెండు పరంగా అది భారతదేశాన్ని దిగ్బంధంలో పెట్టాలని చూస్తున్నది. సౌత్ ఆఫ్రికాలో, యెమెన్లో కూడా ఒక నావికాస్థావరం ఏర్పాటు చేసుకున్నది. కానీ ఇప్పటికే భారతదేశానికి అనుకూలంగా చాలా దేశాలు వస్తున్నాయి. దౌత్యపరంగా కూడా చైనా దెబ్బతింటుంది, సైనిక పరంగా కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఉన్నది. అయితే మరి అమెరికా నమ్ముకుంటే అది ఎక్కడి దాకా తీసుకొని పోతుందో ఏమిటో మనకు తెలియదు. చివరిగా ఒక చిన్న ఇష్యూ ఒకటి రాద్దాం, దాంట్లో చర్చిద్దాం. లాస్ట్ది ఒకటి చర్చ, ఈ జిఎస్టీ వల్ల ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది ఒక వార్త, హైదరాబాద్ సంబంధించిన వార్త. ఇది ఒకటి హన్స్ ఇండియాలో ఉంది, అదేవిధంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది. హంస్ ఇండియాలో ఏం చెప్పిందో, డిఎస్టీ వల్ల, నోటు రద్దు వల్ల చాలా సమస్యలు వచ్చేసినాయి, ధరలు తగ్గిపోయినాయి, బంగారం అమ్మకాలు కూడా పడిపోయినాయి, జ్యువెలరీ డిమాండ్, నగల డిమాండ్ 30% పడిపోయింది, చాలా షాపుల్లో కొనడం లేదు, వాట్ వచ్చింది, జిఎస్టీ వచ్చింది, దీంతో పడిపోయినాయని చెప్పి ఒక వార్త దీంట్లో 30% పడిపోయినాయని ఒక బొమ్మ వచ్చినారు. ఇంకొకటి హైదరాబాద్లో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వాహనాల రాకపోకలు తగ్గి, ముఖ్యంగా సరుకులు తీసుకొచ్చే లారీలు తగ్గిపోయినాయని చెప్తున్నారు. అది గతంలో 72,000 వాహనాలు ఓఆర్ఆర్ మీద దిగేవి, ఇప్పుడు 22,000 పడిపోయింది కమర్షియల్ వెహికల్స్. దానికి కారణం ఏంటంటే తీసుకొని పోతే ఎక్కడ చెక్ పోస్ట్లో ఏం వేస్తారో, ఏం పన్నులు వేస్తారో, జిఎస్టీ ఎంత ఉంటుందో, ఏమిటో తెలియని పరిస్థితుంది. అందుకని కదిలించట్లేదు, ఉత్పత్తిదారులు గోడౌన్లను పెట్టుకుంటున్నారు, లారీల మీద పెట్టట్లేదు, రవాణా చేయడం లేదు. ఈ రెండు కారణాల వల్ల ఓఆర్ఆర్లో కమర్షియల్ వాహనాల రవాణా తగ్గిపోయింది, రాకపోకలు తగ్గిపోయినాయి. అదేవిధంగా జిఎస్టీతో హైదరాబాద్లో జ్యువెలరీ వ్యాపారం కూడా పడిపోయింది, 30% పడిపోయిందని. కానీ ఇది టెంపరీ అండి, ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్, నేను కొంతమంది ఇండస్ట్రియలిస్ట్తో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే, ఇంతకుముందు వాళ్ళ ఎక్విప్మెంట్ హైదరాబాద్ నుంచి బయలుదేరగానే సూర్యాపేట చెక్ పోస్ట్ దగ్గర వాడికి ఏదైనా ఉపజపాలి, అలా లంచం ఇవ్వాలి. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు లంచం ఇచ్చుకుంటూ పోతూ ఉండాలి, కమర్షియల్ ట్యాక్సీ వాళ్ళకు, ఆర్టీఏ వాళ్ళకు, ప్రతి ఒక్కరికి, ట్రాఫిక్ పోలీస్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వాడు జిఎస్టీ 18% 20% వాట్ ఎవర్ ఇస్ లివర్డ్, వాడు బిల్ కట్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు అడిగే ప్రసక్తే లేదు, ఎందుకంటే దొంగతనం ఏం లేదు. సో దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ హ్యాపీ బికాస్ వాళ్ళకి ఈ తలకాయ నొప్పి తప్పుతుంది. ఆర్టీఏ వాడు ఆపచ్చు కదా, అవినీతి అందులో చాలా ఉంది. ఎక్కడ ఆఖరి కోళ్ళు తీసుకొని పోయినా కూడా, కోళ్ళు తీసుకుపోతే మనం అలా తాగటానికి నీళ్ళు లేవంటాడు వాడు, కోళ్ళకు నీళ్ళు లేవు, లేకపోతే దానా లేదు, లేకపోతే డాక్టర్ లేడు అంటాడు, డాక్టర్ని కూర్చోబెట్టాలి, అందులో వెటరీ డాక్టర్ని కూర్చోబెట్టాలి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు. అట్లా ఉందా, వాళ్ళకు వాళ్ళకి రూల్ ఉంది, వాళ్ళకి రూల్ ఉంది, రూల్. కానీ ఆర్టీఏ వాడికి ఉందా అధికారం పట్టుకునేది? లేదు, అది ట్రాఫిక్ కోడ్ పడతారు, దాన్ని ట్రాఫిక్ కోడ్ బట్టి ఎవరికి అధికారం లేదు. కానీ ఎక్కడికక్కడ సీసీటీవీలు పెట్టి, ఎక్కడెక్కడ సెల్ ఫోన్లు పెట్టి తీసి బయటకు పంపించండి, సోషల్ మీడియాకి పంపించండి. ఇంటర్స్టేట్ పౌల్ట్రీ ట్రాఫిక్ ఇక్కడ నుంచి పంపిస్తుంటే హార్డ్లీ 4 to 5 hours వాడు వేరే స్టేట్కి ఉన్న పెరిఫెరల్లో చేరుతున్నాడు. 4 hours వాడికి అక్కడ నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, దానికి దానా పెట్టాల్సిన అవసరం లేదు, ఒక డాక్టర్ అవసరం లేదు. కాకపోతే వాళ్ళని విక్టిమైజ్ చేయడానికే తప్ప, ఇప్పుడు జిఎస్టీతోని కొంతవరకు ఇది సర్దుకుంటుంది, కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే అందరికీ కూడా అర్థం కావాలి, అసలు జిఎస్టీ ఏంటి అనేది అలవాటు కావాలి, అర్థం కావాలి. 22 రాష్ట్రాల్లో చెక్ పోస్ట్లు ఎత్తివేశారు. సో అది, దట్ ఈస్ అ గుడ్ సైన్ బిజినెస్కి, దట్ ఈస్ అ గుడ్ సైన్. ఇప్పుడు చెక్ పోస్ట్లు ఎత్తేసినా అయిపోయింది, ఇప్పుడు కోట్లు పెట్టి ఎక్కడి నుంచో తెచ్చి వాడు వ్యాపారం చేస్తున్నాడు అంటే డెఫినెట్లీ వాడు ఒక 100 ఎంప్లాయీస్కో 10 ఎంప్లాయీస్కో జీతాలు ఇవ్వాలి, బత్తాలి, స్టేట్కి రెవెన్యూ వస్తుంది, సెంట్రల్ రెవెన్యూ అన్నీ వస్తున్నాయి. సో వాళ్ళకు కంజీనియర్ అట్మాస్ఫియర్ కలిగి చేయడానికి జిఎస్టీ ఒక మంచి నిర్ణయమే. అది ఈరోజు ముఖ్యంగా పత్రికల్లో ఉన్న వార్తలు ఇవి. మనము సత్యాలు అసత్యాలు దీని తర్వాత విడదీయాలి, సత్యం నుంచి అసత్యాన్ని, అసత్యం నుంచి సత్యాన్ని విడదీయాల్సిన అవసరం ఉంది. తీసి జనానికి సత్యమే చెప్పాలి. ఆ చెప్పే కృషి చేసే ప్రయత్నం మొదలుపెట్టినందుకు వాయిస్ టుడే చూస్తున్నందుకు వాయిస్ టుడే ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వాయిస్ టుడే వీక్షకులకు నమస్కారం. నమస్కారం.